Hi my YouTube family, welcome back to our channel Sandeep Godspace. So as I said, మీకు తమ్ముళ్ళు చూపించినట్టుగా ఇంతకు ముందు ట్రైలర్ లో చెప్పినట్టుగా ఈ రోజు ఒక యూస్ఫుల్ కంటెంట్ తో ఇన్ఫర్మేటివ్ సెషన్ తో మీ ముందుకు వచ్చాను. సో యుఎస్ఏ యూకే ఈ రెండు దేశాల్లో ఏ కంట్రీకి హైయర్ స్టడీస్ కోసం వెళ్తే బెటర్, అంటే మీరు బీటెక్ కంప్లీట్ చేసుకుని మాస్టర్స్ కి వెళ్ళేటప్పుడు ఏ కంట్రీకి వెళ్తే బెటర్ అనే కంటెంట్ తో వచ్చినాను. సో మీరు దయచేసి ఈ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో ఇంకా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో కంటెంట్స్ చూడాలనుకుంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఈ మోటివేషన్ తో పాజిటివ్ సపోర్ట్ తోటే ఇంకా నేను ఇన్ఫర్మేటివ్ సెషన్స్ అన్ని ఇస్తాను. సో ఇట్లనే యూకే కాకుండా యుఎస్ఏ యూకే జర్మనీ ఆస్ట్రేలియా లాంటి దేశాలన్నీ వన్ బై వన్ కంపేర్ చేస్తూ, అంటే యూకే యుఎస్ఏ ఇప్పుడు చేస్తున్నా, యూకే కెనడా నెక్స్ట్, యుఎస్ఏ కెనడా నెక్స్ట్ అండ్ యుఎస్ఏ జర్మనీ యూకే జర్మనీ ఇట్లా డిఫరెంట్ అన్ని కంట్రీస్ కవర్ చేయాలని, మెయిన్ గా మన ఇండియన్స్ ఎక్కడికైతే వెళ్ళాలో ఆస్ట్రేలియా కూడా అన్ని కంట్రీస్ కవర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈ కంటెంట్ నాకు రిఫర్ చేసిన మా తమ్ముడు రవీంద్ర నాయక్ కి థ్యాంక్ యూ. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఎవరైనా హైయర్ స్టడీస్ కి వెళ్తున్నప్పుడు, ఏ కంట్రీకైనా వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనం, అంటే నేను ఒక 10 పాయింట్స్ నోట్ చేసుకున్నాను కంపల్సరీ. ఇవే ఫ్యాక్టర్స్, అంటే ఏ కంట్రీలో ఉంటే ఏ ఫ్యాక్టర్స్ ఎంతవరకు అప్లై అవుతాయి, దేనికి ఏది బెటర్, ఇప్పుడు ఆ రెండు కంపారిజన్ అడిగితే ఇది బెటర్ అది బెటర్ అని చెప్పలేను. నాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది అఫ్ కోర్స్. అయితే ఈ రెండిట్లో కొందరికి అమెరికా షూట్ అవ్వచ్చు, కొందరికి యూకే షూట్ అవ్వచ్చు, ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఆర్ స్కాట్లాండ్, యా యూకే. సో ఇది మీరు చూస్ చేసుకోవాలి, అంటే మీకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి, మీకున్న ఆలోచనలు బట్టి. సో ఆ డిఫరెంట్ క్రైటీరియా 10 ఫ్యాక్టర్స్ ఏంటో నేను చెప్తాను. యా సో దిస్ ఇస్ మై నోట్స్, ఓకే ఐ యూస్ ట్యాబ్. యా ఇది నోట్స్ అన్నమాట, నోట్స్ లో చూసుకొని నేను మీకు ఆ పాయింట్స్ నోట్ డౌన్ చేసిన, ఏమేమైతే నోట్ డౌన్ చేసినో అవన్నీ. సో అది యుఎస్ లో అయితే ఎలా ఉంటుంది, యూకే కి అయితే ఎలా ఉంటుంది, సో అప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు నాకున్న కండిషన్స్ కి నాకు యుఎస్ఏ సూట్ అవుతుంది అని. అవన్నీ సో లిస్ట్ డౌన్ చేసి రెండు వెరిఫై చేద్దాం మనం రెండు కంట్రీస్ కి. ఫస్ట్ వన్ ఎంట్రీ ప్రాసెస్ అండ్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వర్క్ ఆపర్చునిటీస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్ అక్కడ ఎట్లా ఉంటుంది వాతావరణం అని అండ్ పిఆర్ ఆపర్చునిటీస్ పర్మనెంట్ రెసిడెన్సీ ఆపర్చునిటీస్ అండ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. ఫస్ట్ వన్ ఇస్ ఎంట్రీ ప్రాసెస్. ఎంట్రీ ప్రాసెస్ అంటే ఆబ్వియస్లీ క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి కావాలని. సో ఫస్ట్ యుఎస్ఏ చూసుకుంటే యుఎస్ఏకి కంపల్సరీ చాలా కోర్సెస్, ఇప్పుడు యుఎస్ఏలో అయితే ఒక 5000+ యూనివర్సిటీస్ ఉన్నాయి, యూకేలో 150+ యూనివర్సిటీ ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ అడ్మిషన్స్ అక్కడ అడ్మిషన్స్ మన స్టూడెంట్స్కి వచ్చేసరికి సేమే ఉంటాయి, యూకేకే ఎక్కువ ఇంకా ఎక్కువ కొంచెం ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు. అయితే యుఎస్ఏలో ఆ 5000 యూనివర్సిటీలో ఎలిజిబిలిటీ ఏమైనా చూస్తారంటే మెయిన్ గా, సో యుఎస్ఏకి వచ్చేసరికి జిఆర్ఈ టోఫెల్ మ్యాండేటరీ, 90% యూనివర్సిటీస్ కంపల్సరీ మ్యాండేటరీ చేస్తారు. అయితే అది కాకుండా ఐఎల్స్ కూడా ఉంటే ఐఎల్స్ 6+ ఉండాలి, 6.5 అట్లా ఉండాలి. అయితే జిఆర్ఈ టోఫెల్ అంటే ఇంగ్లీష్ స్కిల్ కోసం, అంటే లాంగ్వేజ్ స్కిల్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కదా. అయితే కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయకుండా, అంటే మ్యాండేటరీ కాకుండా కూడా నీకు వీసాలోకి వచ్చేసరికి అది మ్యాండేటరీ అవుతుంది. సో కంపల్సరీ నీకు ఇది కొంచెం ఫ్యాక్టర్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, కొంచెం క్రిటికల్ అనమాట యుఎస్కే వెళ్ళడానికి. అదే యూకేకి వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ ఐఎల్స్ చూస్తారు, ఐఎల్స్ లో కూడా వేవ్ ఆఫ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు అంటే మీకు 10+2 నుంచి ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో ఆర్ బీటెక్ లో 75%+ మార్క్లు ఇంగ్లీష్ లో ఉంటే ఐఎల్స్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ రెండిట్లో ఏది బెటర్, అంటే రెండిట్లో ఏది ఈజీ, యూకే. సో అదే యుఎస్ లో కంపల్సరీ జిఆర్ఈ టోఫెల్ ఆర్ ఐఎల్స్ 3 ఉండాలి, జిఆర్ఈ అయితే కంపల్సరీ అండ్ టోఫెల్ కూడా ఉంటే బెటర్ అనమాట. సో అందులో స్కోర్ ఎంత ఉండాలి, 8.5 అట్లా ఉండాలి, ఐఎల్స్ వచ్చేసరికి 6.5+ ఉండాలి, నాట్ మోర్ దాన్ నాట్ లెస్ దాన్ 6 ఉండాలి. ఇది ఎంట్రన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఫీ అనమాట, ట్యూషన్ ఫీ మిగతా అన్ని ఫీస్ కాదు. సో ఫస్ట్ యుఎస్ఏ కంపేర్ చేద్దాం. యుఎస్ఏలో కామన్ గా మనం వీసా అప్లై చేసినప్పుడు ముందు మనం పే చేయాల్సిన అవసరం ఉండదు, కానీ యూకేకి వెళ్తే మనం ప్రీకాజ్ ఇంటర్వ్యూ కంటే ముందు పే చేసిన తర్వాత ప్రీకాజ్ ఇంటర్వ్యూకి వెళ్తాం. దాని తర్వాత అంటే ఇక్కడ 1 ఇయర్ టర్మ్ ఫీ ముందు పేస్తాం యూకేలో, యుఎస్ లో అట్లా ఉండదు. అయితే ఓవరాల్ గా ఫీ కంపేర్ చేస్తే ఆవరేజ్ గా అక్కడ స్టార్ట్ అయ్యేది 20 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది డాలర్స్ లో ఉంటుంది, కానీ ఇండియన్ కరెన్సీ లో నేను చెప్తున్నా జనరల్గా అందరికి అర్థమయ్యేలా. సో 20 లాక్స్ నుంచి 40 లాక్స్, 45 లాక్స్, 70 లాక్స్, 1 క్రోర్ వరకు కూడా ఉంటుంది. యా సో 1 క్రోర్ కూడా ఉంటుంది అనమాట. సో అదే యూకే లో అయితే 10 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, 12 లాక్స్, 15 లాక్స్, 20 లాక్స్, 25 లాక్స్ వరకు ఉంటుంది ఓవరాల్ కోర్స్ ఫీస్ కి. సో ఈవెన్ 15 లాక్స్ లో కోర్స్ అయిపోయి అవి కూడా ఉన్నాయి. సో ఇయర్లీ 15 అయ్యి ఉన్నాయి, ఓవరాల్ గా 15 అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ మాస్టర్స్ అయితే 2 ఇయర్స్ ఉంటుంది కాబట్టి, అఫ్ కోర్స్ నెక్స్ట్ వస్తుంది మనకి 2 ఇయర్స్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీ క్లాసెస్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ కంప్లీట్ గా ఫీజ్ పే చేసిన అంటే టోటల్ ఫీజే ఉండదు అనమాట. సో యూకే లో కంపారిటివ్లీ అక్కడ ఆవరేజ్ లో 30-40 అవుతూ ఉంటే ఇక్కడ ఓవరాల్ గా 15-20 వరకు అవుతుంది. సో మన స్టూడెంట్స్ ఎక్కువ ఇక్కడికి వచ్చేవాళ్ళు 20-25 లాక్స్ లో అయిపోయేలా, కోర్స్ అయిపోయేలా యూకే వచ్చేవాళ్ళు వస్తారు అనమాట. సో ఫీ పరంగా యూకే కొంచెం చీపర్ దాన్ యుఎస్ఏ. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్. సో డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అంటే ద లెంత్ ఆఫ్ ద కోర్స్. సో కంపారిటివ్లీ యుఎస్ఏ లో యూకే కంటే కోర్స్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. అదే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే 3-4 ఇయర్స్ ఉంటుంది, మాస్టర్స్ అయితే 2 ఇయర్స్ ఉంటుంది అండ్ పిహెచ్డి అయితే 5-7 ఇయర్స్ ఉంటుంది. అదే యూకే లోకి వచ్చేసరికి బ్యాచిలర్స్ అయితే 2 ఇయర్స్, 2-3 ఇయర్స్ అనుకోవచ్చు, మాస్టర్
మాస్టర్స్ అయితే 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 1 ఇయర్, అండ్ పిహెచ్డికి వచ్చేసరికి 4 to 5 ఇయర్స్. సో యుఎస్ఏలో డ్యూరేషన్ యూకే కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది మళ్ళీ ఫైనాన్షియల్ దానికి మిగతా దానికి అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో డ్యూరేషన్ పిహెచ్డీ చేయాలంటే 5 to 7 ఇయర్స్ పిహెచ్డీ కంప్లీట్ చేయడానికి పడితే అన్ని రోజులు నువ్వు స్టూడెంట్ లాగానే ఉన్నప్పుడు మిగతా అథారిటీ ఆఫ్ వర్క్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి యుఎస్ఏలో ఎక్కువ రోజులు పడుతుంది. ఏ కోర్స్ అయినా కూడా సేమ్ కోర్స్ యూకేలో అయితే తొందర అయిపోతుంది. దట్ ఈస్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. యా ఎడ్యుకేషన్ సిస్టమ్ కి వచ్చేసరికి అంటే అక్కడ హౌ ద వే యూ స్టడీ ఇన్ దర్ యూనివర్సిటీ. నువ్వు యుఎస్ఏలో ఉంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే ఇయర్ అంతా చదువుకుని లాస్ట్ ఎగ్జామ్స్ రాయడం అంటూ ఉండదు. సో అసెస్మెంట్స్ ఎవ్రీ మంత్లీ ఆర్ ఎవ్రీ వీక్లీ, ఎవ్రీ షార్ట్ డ్యూరేషన్ కుట్టారనమాట. సో ఎక్కువ ప్రాక్టికల్ గా ఉంటుంది ఈఎస్ లో. నువ్వు ఓన్లీ థిరటికల్ బేస్డ్ గా చదువుకుని రావడం కాకుండా నువ్వు రీసెర్చ్ చేయడము, రీసెర్చ్ సబ్మిట్ చేయడము, ప్రాక్టికల్ గా చూపించడము, అవుట్పుట్ చూపించడం, ప్రతి వీక్ నువ్వు చేసే సబ్మిషన్స్ కి మార్క్స్ ఉంటాయి. సో అందుకని కొంచెం అటెంటివ్ గా కొంత రెగ్యులర్ ప్రాక్టీస్ గా ఉండి సబ్జెక్ట్ తో డెఫినెట్ గా నువ్వు జెన్యున్ గా సబ్జెక్ట్ తో టచ్ లో ఉంటే అది అవుతుంది. అండ్ యూకేకి వచ్చేసరికి యాజ్ మన ఇండియన్ లాగానే, ఇండియన్ స్టడీ లాగానే అఫ్ కోర్స్ ఆ స్టడీ ప్యాటర్న్ మనకి ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళది, ఇంకా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి. సో నీకు ఒక టర్మ్ ఇఫ్ అది సెమిస్టర్ అనుకుంటే ఆ 6 మంత్స్ వరకు ఉండకుండా లాస్ట్ కు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఇయర్ అనుకుంటే ఇయర్లీ అకాడమిక్ అనుకుంటే సో నీకు ఇయర్ ఎండ్ కి వచ్చేసరికి ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఇయర్ అంతా కూడా నువ్వు ఐ మీన్ జాబ్ చేసుకోవచ్చు, పార్ట్ టైమ్ గా వేరే జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటావు. అండ్ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినా అప్పుడు నువ్వు కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఆబ్వియస్లీ పాస్ అవచ్చు. సో ఇది అమెరికన్ కల్చర్ కి స్టడీ ప్యాటర్న్ లో అండ్ ద వే హౌ దే స్టడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అండ్ బ్రిటిష్ స్టడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వర్క్ ఆపర్చునిటీస్. వర్క్ ఆపర్చునిటీస్ అంటే సో యుఎస్ఏకి యూకేకి ఇందులో డిఫరెన్స్ ఉంది. సో యుఎస్ఏలో ఫస్ట్ పార్ట్ టైం వర్క్ తీసుకుందాం, వర్క్ ఆపర్చునిటీలో అంటే పార్ట్ టైం జాబ్. సో నువ్వు స్టూడెంట్ గా కంటిన్యూ అవుతున్నప్పుడు యుఎస్ఏలో ఉన్నట్టయితే ఓన్లీ 20 అవర్స్ పర్ వీక్ చేయొచ్చు, కానీ అందులో కూడా మళ్ళీ విత్ ఇన్ ద క్యాంపస్ చేయాలి. నువ్వు ఏ యూనివర్సిటీలో చదువుకుంటున్నావు అదే యూనివర్సిటీలో నీ ఎడ్యుకేషన్ సార్ నీ పార్ట్ టైం జాబ్ అనేది చేయాలి, బయట చేయడానికి ఉండదు, అది ఇల్లీగల్ అనమాట. అదే యూకేలోకి వచ్చేసరికి పార్ట్ టైం జాబ్ 20 అవర్స్ పర్ వీక్ లీగల్ గా చేయొచ్చు. ఈ 20 అవర్స్ నువ్వు ఎక్కడైనా చేయొచ్చు, అసలు యూనివర్సిటీలో ఎవరు పనిచేయరు. ఎందుకంటే బయట రెస్టారెంట్ లో నేను ఇంతకుముందు పార్ట్ టైం వీడియో చేసినాను కదా అట్లా అన్ని. సో బయట ఎక్కడెక్కడైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వాళ్ళకి వర్కర్స్ అవసరమో అందులో అన్నింటిలో నువ్వు పార్ట్ టైం వర్కర్ గా చేయొచ్చు, రెగ్యులర్ జాబ్ చేయొచ్చు. సో అక్కడ 20 అవర్స్ పర్ వీక్ లీగల్ చేయొచ్చు. కానీ మన స్టూడెంట్స్ 99% అది కాకుండా క్యాష్ ఇన్ జాబ్ చేస్తారు. అఫ్ కోర్స్ అది లీగల్, కానీ వాళ్ళు క్యాష్ తీసుకుంటూ రెస్టారెంట్ లో అక్కడ ఇక్కడ చేస్తారు. సో పే వచ్చేసరికి అక్కడ 9.5 to 10 డాలర్స్ ఉంటుంది, ఇక్కడ 9.5 to 10 or 9 pounds అట్లా ఉంటుంది. సో ఆబ్వియస్లీ కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంటుంది యూకే లో, ఎందుకంటే కరెన్సీ వాల్యూ ఎక్కువ కాబట్టి. సో అక్కడ మెయిన్ బ్యాక్డ్రాప్ అనుకోవచ్చు యూఎస్ఏ లో ఆ డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు ఏంటి అంటే విత్ ఇన్ ద క్యాంపస్ అయినా వర్క్ చేయాలి, ఇక్కడ విత్ ఇన్ ద క్యాంపస్ కాకుండా ఇక్కడ రెగ్యులర్ జాబ్ అయినా చేయొచ్చు. సో యూకే లో అంటే కొంచెం మిడిల్ క్లాస్ ఉండి మనం సర్వైవ్ కావాలంటే ఎక్కువ వర్క్ చేయాలనుకున్నప్పుడు యూకే వచ్చి తొందరగా కంప్లీట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి యూకే రావాల్సి వస్తుంది. లేదు నేను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఈ రెండింటిలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంపేర్ చేస్తే యూఎస్ఏ కొంచెం బెటర్, ఎందుకంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంతవరకు రెప్యూటెడ్ గా ఉంటుంది. ఇక్కడ కూడా ఎకనామిక్స్ కాలేజ్ ఆఫ్ లండన్, ఆక్స్ఫర్డ్ ఇట్లాంటివి ఉన్నాయి, కానీ అవి కాకుండా మిగతా ఉన్న 100 యూనివర్సిటీస్ అన్ని అంటే అన్నిటికీ సేమ్ ఆఫ్ కోర్స్ స్టాండర్డ్ సేమ్ ఉంటుంది, ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, కానీ యూఎస్ఏ లో అయితే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, దానికి అంత వాల్యూ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. యా నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి మనం జనరల్ చేసి చెప్పలేము యూఎస్ఏ అయినా యూకేనా, కానీ అప్రాక్సిమేట్ గా చూసుకుంటే ఈ సర్వేలో కానీ ఓవరాల్ గా వాళ్ళ ఆవరేజ్ చూసుకుంటే సో యూఎస్ఏ లో నువ్వు సిటీలో ఉన్నావు అనుకో, న్యూజెర్సీలోనో డలాస్ లోనో ఇట్లాంటి సిటీలో ఉంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఓవరాల్ అక్కడ చూసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక స్టూడెంట్ కి అంటే నేను చెప్పే అమౌంట్ కానీ చెప్పే కేసు కానీ స్టూడెంట్ సింగిల్ గా వెళ్ళి తను తన ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉండడానికి అండ్ సర్వైవ్ అవడానికి మిగతా వాటికి ఎంత ఖర్చు అవుతుంది అంటే సో ఓవరాల్ గా యూఎస్ఏ లో అయితే సిటీలో ఉంటే మెయిన్ సిటీలో దగ్గరగా ఉంటే 1 lakh to 1.25 lakh 1.3 lakh వరకు అవుతుంది. సో కొంచెం దూరం వెళ్ళి కౌంటీ సైడ్ ఉన్నట్టయితే 90k నుంచి 1.1 1.2 అట్లా అవుతుంది అనమాట. అదే యూకేకి వచ్చేసరికి లండన్ కి మిగతా వాటికి చూడొచ్చు. అఫ్ కోర్స్ దీని కూడా 3 గా డిఫరెంట్ చేస్తే లండన్ లో ఉంటే సో ఓవరాల్ గా వాళ్ళు షేరింగ్ హౌస్ లో కామన్ గా ఉంటారు, ఒక డబుల్ బెడ్రూమ్ లో 4 మెంబర్స్ ఉండడం అట్లా. సో లండన్ లో ఉంటే అన్ని ఖర్చులు తీసుకుని ఆవరేజ్ లో 500 to 600 అవుతుంది, మాక్సిమం 800 అనుకోవచ్చు లండన్ లో ఉంటే, బయట ఉంటే 600 అవుతుంది. సో ఓవరాల్ గా సరే ఇంకా మిగతా అన్ని కూడా చూసుకుంటే లండన్ లో వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తానికి లివింగ్ ఎక్స్పెన్సెస్ 1000 అవుతుంది, బయట అయితే 800 అవుతుంది. అదే యుఎస్ కి వచ్చేసరికి 1 lakh to 1.3 lakh అట్లా అవుతుంది. యుఎస్ కొంచెం ఎక్స్పెన్సివ్, కరెన్సీ వాల్యూ యూకే లో ఎక్కువ, కానీ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఓవరాల్ గా చూస్తే సింగిల్ గా ఉంటే అక్కడ 1.2 అట్లా అవుతుంది అనమాట, ఇక్కడ అయితే 800 to 1000 అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్ వెదర్. సో యుఎస్ఏ లో యాక్చువల్లీ 50 స్టేట్స్ ఉన్నాయి. సో ఒకటే ఒక ఇలాగనే వెదర్ ఉంటుంది అని చెప్పలేము. సో నువ్వు కెనడియన్ బార్డర్ లో ఉంటే నీకు స్నో ఫాలింగ్ అట్లా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వేరే ప్లేస్ లో ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న 50 స్టేట్స్
లో మనం కూడా చూస్తాం కదా టైం డిఫరెన్స్ వాళ్ళకే యుఎస్ఏ లో ఉన్న ఒక ప్లేస్ లో ఒక టైం ఇంకో ప్లేస్ లో ఒక 30 మినిట్స్ ఆర్ 1 అవర్ డిఫరెన్స్ తో అట్లా ఉంటాయి అందుకని సో నువ్వు ఎక్కడ ఉంటున్నావు నువ్వు ఏ ప్లేస్ లో ఉంటున్నావు అని జనరల్ గా యుఎస్ఏ అంతా కూడా ఇదే సేమ్ వెదర్ ఉంటుందని చెప్పలేము కానీ కొన్ని ప్లేస్ లో స్నో ఫాలింగ్ కొన్ని ప్లేస్ లో నార్మల్ గా అట్లా ఉంటుంది కమింగ్ టు యూకే యూకే వచ్చేసరికి సో ఇక్కడ అంతా కూడా రెండు కేసు రెండు లాగా ఉంటారు అంటే సమ్మర్ సీజన్ టూ సీజన్స్ అని చెప్పచ్చు సమ్మర్ సీజన్ అండ్ వింటర్ సీజన్ అంతే సో ఈ వింటర్ సీజన్ లో కొంచెం స్నోఫాల్ మరీ ఎక్కువ స్నోఫాల్ ఉండదు టెంపరేచర్ కూడా 0, 4, 5 అట్లా ఉంటుంది వింటర్ లో అయినా కూడా సో కొంచెం ఇది మన టెంపరేచర్ కి కొంచెం ఇండియన్ టెంపరేచర్ కి దగ్గర అని చెప్పుకోవచ్చు అదే యుఎస్ఏ లో అయితే సో డిఫరెంట్ ఇది డైవర్సిటీ ప్లేస్ అనమాట యుఎస్ఏ చాలా పెద్దది అండ్ 50 స్టేట్స్ సో ఒక ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడానికి చాలా దూరం అక్కడ చాలా వ్యాస్ట్ ఉంటుంది అదే యూకే అయితే లండన్ నుంచి నువ్వు ఇక్కడికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక మాక్సిమం 6 అవర్స్ 7 అవర్స్ లోపల యూకే అంతా అన్ని ప్లేసెస్ కవర్ అవుతాయి ట్రైన్ లో నేను చెప్పేది ట్రైన్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో సో ఇప్పుడు మేము ఉంటున్నాము లండన్ 3 అవర్స్ కర్మనగర్ నుంచి హైదరాబాద్ లాగా సో అట్లా యూకే అంటే ఒక ఇది అఫ్ కోర్స్ ఇది కూడా కౌంటీస్ గా డిఫర్ అయింది సో ఇంగ్లాండ్ అంటే ఒక 40 కౌంటీస్ నార్త్ ఐర్లాండ్ అంటే ఒక 22 కౌంటీస్ స్కాట్లాండ్ అంటే 20+ కౌంటీస్ కానీ సో ఒక సిటీ నుంచి ఒక సిటీకి డిఫరెన్స్ తక్కువ ఉంటుంది సో ఇదంతా కొంచెం మౌంటైన్ సైడ్ కొన్ని అండ్ హిల్ సైడ్ కొన్ని అండ్ సో స్నో ఫాలింగ్ సైడ్ కొన్ని ఉంటాయి కానీ జనరల్ గా చెప్పాలంటే స్కాట్లాండ్ లో ఫుల్ స్నో ఫాలింగ్ ఫుల్ వింటర్ సీజన్ లాగా ఉంటుంది ఎక్కువ సో మిగతా ప్లేస్ అంతా కూడా నార్మల్ టెంపరేచర్ ఉంటుంది కొన్నిసార్లు ఇక్కడ కూడా 22-25 సమ్మర్ లో పీక్ సమ్మర్ లో 25+ 30+ లాస్ట్ టైం ఒక డే 40 దగ్గరగా వెళ్ళిన కేసెస్ ఉన్నాయి సో ఇక్కడ వెదర్ అనేది ఇట్లా జనరల్ గా ఉంటుంది అనమాట యూకే లో చెప్పొచ్చు మనం యుఎస్ఏ అయితే ఒక్కొక్క ప్లేస్ లో ఏ ప్లేస్ లో ఉంటున్నావు న్యూజెర్సీ లో ఉంటున్నావు డల్లాస్ లో ఉంటున్నావు వాషింగ్టన్ లో ఉంటున్నావు కెనడియన్ బార్డర్ లో ఉంటున్నావు దాన్ని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఇస్ స్కాలర్షిప్ యా సో స్కాలర్షిప్ ఏంటి అంటే మనం యుఎస్ఏ లో అయితే ఒక 30-40 లక్షలు అయితే అనుకుంటే యుఎస్ఏ లో స్కాలర్షిప్ ఎక్కువ వస్తుంది సో నీకున్న జిఆర్ఈ స్కోరు అండ్ ఐఎల్ స్కోరు వీటితో పాటు నీకున్న పర్ఫార్మెన్స్ బట్టి 40-50% ఇచ్చే కేసెస్ కూడా ఉంటాయి ఇక్కడ యుఎస్ఏ లో యూకే లో అయితే ఫీజు తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 1000 పౌండ్స్ ఆర్ 1500 పౌండ్స్ వరకు అంటే 100,000 నుంచి 150,000 వరకు కొందరికి 50,000 వరకు ఈ రేంజ్ లోనే వస్తుంది అక్కడైతే సో నీ 40 లాక్స్ అంటే 40% అనుకుంటే 15 లాక్స్ 16 లాక్స్ కూడా స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ స్కోర్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ యా అండ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఆపర్చునిటీస్ సో పర్మనెంట్ రెసిడెన్స్ ఆపర్చునిటీస్ అంటే పిఆర్ సో యుఎస్ఏ లో పిఆర్ రావాలంటే ఫస్ట్ నువ్వు నీ స్టడీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఓపీటీ అని ఉంటుంది సో ఆప్షనల్ పార్ట్ టైం జాబ్ అది 1 ఇయర్ ఉంటుంది అనమాట చేసిన తర్వాత నీ స్టెమ్ బేస్డ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఆ ఇంజనీరింగ్ అందులో సో మోస్ట్లీ మన వాళ్ళు వెళ్ళే ఆబ్వియస్లీ 90% దానిపైన వెళ్తారు కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ ఒక 3 ఇయర్స్ అట్లా వస్తుంది సో అది ఇది ఓవరాల్ కంప్లీట్ చేసుకుని అయితే నెక్స్ట్ గ్రీన్ కార్డ్ అక్కడ పిఆర్ ని గ్రీన్ కార్డ్ అంటారు సో గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలి దాన్ని బట్టి నువ్వు ఆ కంపెనీ నీకు గ్రీన్ కార్డ్ ఇచ్చినట్టయితే నువ్వు అక్కడ ఉండొచ్చు అది యుఎస్ఏ లో సో యూకే కి వచ్చేసరికి ఇది మీకు తెలుసు ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ అంటే ఐఎల్ఆర్ ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అండ్ ఇక్కడ రావాలంటే ఇక్కడ మెయిన్ గా అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టూడెంట్ కానీ వచ్చిన తర్వాత కోర్స్ అయ్యే వరకు 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వీసా 2 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 4 ఇయర్స్ ఇక్కడ అయిపోయింది తర్వాత ఇది ఐఎల్ఆర్ కన్సిడర్ అవ్వదు కానీ ఈ రిమైనింగ్ 2 ఇయర్స్ లో నువ్వు ఏ కంపెనీకి అయితే జాబ్ చేస్తున్నావు నీ పర్ఫార్మెన్స్ తో వాళ్ళని కన్విన్స్ చేసుకున్నట్టయితే నీ డిపెండెన్సీ ఉంది అని ఆ ప్రాజెక్ట్ లో కంపెనీలో అప్పుడు నీకు వాళ్ళు టైప్ 2 జనరల్ వర్కర్ వీసా ఇచ్చి అప్పుడు 5 ఇయర్స్ అయిన తర్వాత ఆ 5 ఇయర్స్ జర్నీ కంటిన్యూ చేస్తే నీకు ఇంతకుముందు వీసాలో చెప్పాను కదా ఏ వీసాలో ఉంటే 5 ఇయర్స్ ఉంటే ఐఎల్ఆర్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు అని అప్పుడు ఐఎల్ఆర్ మనం ఎలిజిబిలిటీ చేసుకున్నాం అక్కడైతే గ్రీన్ కార్డ్ ఇక్కడైతే ఐఎల్ఆర్ అండ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ యా ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నా హై లెవెల్ సో నేను కొంచెం హై లెవెల్ అని చెప్తా సెక్యూరిటీ అంటే ఒక జనరల్ గా నన్ను ఒక స్టేట్మెంట్ ఏమంటే యూకే లో సెక్యూరిటీ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ గన్ కల్చర్ లేదు రేసిజం లేదు మర్డర్ కేసెస్ లేవు యాక్సిడెంట్ టు డెత్ కేసెస్ చాలా తక్కువ వెరీ వెరీ రేర్ అండ్ మిగతా యాక్సిడెంట్ టోర్నడో గానీ స్నేక్ బైటింగ్ గానీ మిగతా అంటే ఇట్లాంటి అన్ నాచురల్ డెత్స్ అనేవి చాలా తక్కువ ఇక్కడ లైఫ్ స్పాన్ కూడా యుఎస్ఏ లో 78 ఇయర్స్ అనుకుంటే ఇక్కడ 82 ఇయర్స్ 83 ఇయర్స్ సో ఇక్కడ కల్చర్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట అఫ్ కోర్స్ అది యుఎస్ఏ లో అయితే డెఫినెట్ గా ఫాలో అవ్వాల్సిందే వాళ్ళు ఇండియన్ ఫ్యామిలీస్ ఉంటే ఎక్కువ ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్న కమ్యూనిటీస్ లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు బయటకు వెళ్ళినప్పుడు లేడీస్ సింగిల్ గా వెళ్ళలేరు అండ్ గోల్డ్ అదంతా తీసుకొని వెళ్ళలేరు అండ్ సింగిల్ గా ఉండడానికి సింగిల్ గా నడుస్తున్నప్పుడైనా సింగిల్ గా ట్రావెల్ చేస్తున్నప్పుడైనా కొంచెం భయపడతారు ఎందుకంటే అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళలో డిఫరెంట్ పీపుల్ ఉంటాయి వాళ్ళకి అక్కడ రూల్స్ కి వైలెంట్ చేసే కేసెస్ ఎక్కువ జరుగుతాయి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి రెగ్యులర్ మనం కూడా వింటాం కదా మన కంట్రీ నుంచి వెళ్ళిన కూడా యాక్సిడెంట్ లో అక్కడ ఉంది ఆ కల్చర్ అనేది ఉంది ఇక్కడ గన్ లైసెన్స్ అనేది పబ్లిక్ లోకి ఇవ్వరు అండ్ ఇక్కడ లేదు నేను చాలా వరకు నైట్ అవుట్ నైట్ లైఫ్ లో చాలా వరకు అసలు నేను వెళ్ళి ఫ్రైడే వాళ్ళతో అందరితో ఈక్వల్ గా వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన కేసెస్ 99% అట్లనే ఉంటుంది అంటే ఇక్కడ కల్చర్ అయితే లేదు ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ కొంచెం హ్యూమన్ వాల్యూస్ కి అంటే ఎక్కడి నుంచి వచ్చిన అనేది మనం మన బ్యాక్గ్రౌండ్ అదంతా చూడరు అనమాట సో వీళ్ళు కొంచెం పొలైట్ గా ఉంటారు మాట్లాడేటప్పుడు సో యుఎస్ఏ అయితే కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు అందులో మిగతా రేసిజం అనేది ఆబ్వియస్లీ మనం చూస్తున్నాం సో నేను రీసెంట్ గా చూసిన దీనికోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు స్నేక్ బైటింగ్ లో గత 100 సంవత్సరాల్లో ఇక్కడ కేవలం 4 మాత్రమే అనిపారు కేవలం 4 ఇక్కడ నేచురల్ గా ఉంటాయి అంటే మౌంటైన్స్ ఉంటాయి ఫారెస్ట్ ఉంటాయి అన్ని ఉంటాయి కానీ అంత ప్రికాషన్ అంతా అట్లా ఉంటారు అనమాట అండ్
యాక్సిడెంట్ లో సో ఒక 10 to 12 మెంబర్స్ కూడా చనిపోయి ఇయర్ లో లాస్ట్ 4 ఇయర్స్ లో అనుకుంటా యా చాలా తక్కువ అదే రోడ్ రూల్స్ అట్లా ఉంటాయి లైసెన్స్ అంత అంత టఫ్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను 6 మంత్స్ నుంచి లైసెన్స్ కోసం ట్రై చేస్తున్నా అంటే ఆ ప్రాసెస్ లో ఇంకొక 1-2 మంత్స్ ప్రాసెస్ ఉంది నాకు నేను నేర్చుకోవడానికి ఇండియాలో నాకు 5 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సో ఆబ్వియస్లీ రోడ్ రూల్స్ తక్కువ మళ్ళీ నేను లైసెన్స్ వచ్చినా కూడా సిగ్నల్ జంప్ కానీ ఇట్లాంటి చేస్తే నీకు పాయింట్స్ అనేది డైరెక్ట్ నీ లైసెన్స్ మీద ఎఫెక్ట్ అయితే కొన్నింటికి డైరెక్ట్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతాయి సో అందుకని ఎవరు అసలు ప్రజలే వాళ్ళు రూల్స్ అడ్జ్ చేయడానికి చాలా భయపడతారు చేయరు అనమాట ఎందుకంటే రూల్స్ కూడా అంత స్ట్రిక్ట్ ఉంటాయి కాబట్టి యా ఓవరాల్ గా ఇది సో నువ్వు మిడిల్ క్లాస్ లో ఉండి కొంచెం నువ్వు ఎర్న్ చేసుకుని నువ్వు చదువుకోవాలనుకుంటే ఈజీగా కంప్లీట్ చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటే యూకే రావడం బెటర్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే యా ఇంకోటి చెప్పాలి ఫుల్ టైమ్ సాలరీస్ కంపేర్ చేస్తే యుఎస్ లో చాలా ఎక్కువ సో అక్కడ ఈ స్టడీ అయిపోయి పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వచ్చేటప్పటికి వాళ్ళు 100K లో ఉంటారు అంటే 1 crore ప్యాకేజ్ లో కంపల్సరీ ఉంటారు ఆల్మోస్ట్ 1 crore $100K అంటే 70 lakhs 80 lakhs అనుకుందాం సో మన ఎక్స్పీరియన్స్ ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళందరూ 1.2 crores అట్లా ఈజీగా ఎర్న్ చేస్తారు పర్ యానం ఆఫ్టర్ ఆల్ సాలరీస్ 7 lakhs 8 lakhs మినిమం వస్తాయి అక్కడ మంత్లీ యూకే లో అయితే నేను ఇంతకుముందు చెప్పిన లాస్ట్ వీడియోలో ట్యాక్స్ సిస్టమ్ దానిలో సో నీకు 40% ట్యాక్సెస్ పోతాయి అండ్ ఇక్కడ సాలరీస్ కూడా 50, 60, 70 వరకే మాక్సిమం ఉంటాయి అది పర్మనెంట్ లో ఫుల్ టైమ్ సాలరీస్ కాంట్రాక్ట్కి వచ్చేసరికి 5-6 వస్తాయి కాంట్రాక్ట్ చేసినా కూడా సో యూఎస్ఏలో ఎర్నింగ్ అయితే చాలా ఉంటాయి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలనుకుంటే యూఎస్ఏ బెటర్ కొంచెం పీస్ఫుల్గా కొంచెం మిడిల్ క్లాస్ నుంచి వచ్చి అండ్ కొంచెం క్వాలిఫికేషన్స్ కూడా తక్కువ ఉండి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల ఐఎల్స్ లో స్కోర్ తక్కువ వచ్చినా ఇక్కడ కొంచెం అడ్మిషన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి సో ఇందులో ఇది బెటర్ అది బెటర్ అని చెప్పలేదు కానీ నాకు యాజ్ ఎ పర్సన్ గా ఒపీనియన్ ఉంటుంది ఆ ఒపీనియన్ ఏంటి అంటే యూఎస్ఏ ట్రై చేయండి ట్రై చేసి రాకుంటే యూకే రండి యూకే అయితే ఆబ్వియస్లీ మన ప్లేస్ లాగా ఉంటుంది ఇక్కడ హిందీ వచ్చినా కూడా మేనేజ్ చేసే సిటీస్ ఉన్నాయి ఎందుకంటే మన ఏషియన్స్ ఎక్కువ ఉంటారు ఇది కొంచెం మనకు దగ్గర ఉంటుంది నైట్ ఇక్కడ 10 o'clock కి నువ్వు ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్ లో మార్నింగ్ 6 o'clock 7 o'clock దిగొచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినట్టు ఇక్కడ అడుగుంటాక లేవచ్చు సో ఇది కొంచెం మనతో రిలేషన్ ఆబ్వియస్లీ బ్రిటిష్ మనల్ని రూల్ చేసారు ఇండియన్స్ కనిపిస్తూ ఉంటారు అఫ్ కోర్స్ యూఎస్ఏ లో కూడా కనిపిస్తారు కానీ యూఎస్ఏ చాలా పెద్దది అనమాట సో ఇది ఫ్రెండ్స్ సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అండ్ నెక్స్ట్ ఏ కంట్రీస్ మధ్య కంపేర్ చేయాలని మీకు ఏమైనా థాట్ ఉంటే నాకు చెప్పండి ఇట్లాంటి యూస్ఫుల్ ఐడియాస్ మీరు ఇస్తే నేను ఏది బాగా చెప్పగలుగుతాను ఇంకా ఇంకేమైనా మిస్ అయి ఉన్నా ఇంకా ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి ఏ కంట్రీస్ తీసుకోవాలి ఎలాంటి పాయింట్స్ తీసుకోవాలో మీరు నాకు గైడ్ చేసినట్టయితే తప్పకుండా మీకు ఇచ్చి మీకు యూస్ఫుల్ చేయడానికే నేను చేస్తున్నా సో స్టార్టింగ్ లో డిక్లరేషన్ కూడా డిస్క్లైమర్ కూడా వచ్చింది కదా సో దిస్ ఇస్ ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ సో ఇందులో ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ అటు ఇటు ఉన్నా నన్ను కరెక్ట్ చేయండి బట్ దిస్ ఇస్ నాట్ అఫిషియల్ థింగ్ కాదు అండ్ ఇంకొకటి నేను చేసేది కంప్లీట్ గా హెల్ప్ చేయడానికి మాత్రమే నా యూట్యూబ్ ఛానల్ ని మీ అందరికి రీచ్ కావాలని ఒక నా తాడు తప్ప వేరే ఏం లేదు అండ్ ఇది ఎక్కడ ఏ కన్సల్టెన్సీ సంబంధం లేదు దీనిలో మనీ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వదు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ యువర్ శాండీ బాయ్.